ఫ్రెండ్స్, ఆసియా కప్కు ఇప్పుడు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 28న భారత్ ఆసియా కప్లో తన మొదటి మ్యాచ్ను పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలవడానికి భారత ఆటగాళ్ళందరూ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటు నుంచి ఆశించిన రీతిలో పరుగులు చేయలేకపోతున్నారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు పాకిస్తాన్లో ఈ మ్యాచ్లో తమ బ్యాటు నుంచి పరుగులను ఎక్కువగా చేయాలనుకుంటున్నారు. దీని కారణంగా ఇద్దరు ప్రాక్టీస్ ప్రారంభించారు. బ్యాట్స్మెన్లిద్దరూ ఈ ఆసియా కప్లో పాకిస్తాన్ మ్యాచ్ కోసం నెట్స్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టును ఓడించి గత ఏడాది టీ20 ప్రపంచ కప్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్నదే ఇద్దరి ఆశ. విరాట్ కోహ్లీ పూర్తి 3 వారాల విశ్రాంతి తర్వాత తిరిగి పాకిస్తాన్ మ్యాచ్తో ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్లో ప్రేక్షకుల కళ్ళన్నీ కూడా విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లోనైనా తిరగటి ఫామ్లోకి కనబరుస్తుందా లేదా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్పై భారత జట్టు గెలుస్తుందని అభిమానులందరూ ఆశిస్తున్నారు. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు ఇద్దరూ పాకిస్తాన్పై పరుగులు చేయగలరా లేదా అనే అభిప్రాయాన్ని మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.